Welcome to our Best Hope Telugu Tutorials. Paper 15 Answers. Already previous year questions and answers. Munupati Samacharala Prashnalu Mariyu Samadhanalu. UPSC Groups SI, DL and JL Modalagunaku Vatiki Pratyekam. First one. CITU, ఏ పార్టీకి సంబంధించిన కార్మిక సంస్థ? ఆన్సర్ డి CPIM. నెక్స్ట్ వన్, క్రింది వారిని జతపరచుము. ఆన్సర్ ఆ రెండు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు 7వ షెడ్యూల్, ఆ నాలుగు, భూ సంస్కరణలకు సంబంధించిన రాష్ట్ర చట్టాలు 9వ షెడ్యూల్, ఈ మూడు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబడిన రాజ్యసభ సీట్లు 4వ షెడ్యూల్, ఈ ఒకటి, पार्टी फिराइंपु विषयमै सभ्युल अनर्हता 10వ షెడ్యూల్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైనవి కానిది. ఆన్సర్ సి ఒక రాష్ట్ర పేరును మార్పు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు కలదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైనది. ఆన్సర్ బి ఆ మరియు ఈ, కేరళ మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వ రాష్ట్రం, ఈఎంఎస్ నంబూద్రిపాద్ మొదటి కమ్యూనిస్ట్ నాయకుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. నెక్స్ట్ వన్, కేంద్రం హిందీని అధికార భాషగా ప్రకటించిన సంవత్సరం. ఆన్సర్ 1956. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభ సభ్యుల ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఇచ్చే ప్రక్రియను ప్రవేశపెట్టిన రాష్ట్రం దేశంలో ఏది? ఆన్సర్ బి రాజస్థాన్. నెక్స్ట్ వన్, ఏ దేశ రాష్ట్రపతి ఎన్నికలను ఆరెంజ్ రెవల్యూషన్ అనే పదం వార్తలలోనికి వచ్చింది? ఆన్సర్ ఏ ఉక్రెయిన్. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిశీలించుము. ఆన్సర్ ఆ మరియు ఆ రెండు సరైనవి. సి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పార్లమెంట్ ఉభయ సభల తీర్మానంతో తొలగించబడతాడు మరియు భారత సంఘటిత నిధికి సంబంధించిన నగదుపై భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్కు ఎలాంటి నియంత్రణ ఉండదు. రెండు సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాణిని పరిశీలించుము. ఆన్సర్ డి ఆ మరియు ఆ రెండు కాదు. భారత రాజ్యాంగం మంత్రిమండలి సభ్యులను మూడు రకాలుగా వర్గీకరించింది మరియు ఒక రాజ్యసభ సభ్యుని కేంద్ర మంత్రిగా తీసుకొనడం వలన అతడు లోకసభలో ఓటు హక్కు పొందుతాడు అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు. ఆన్సర్ డి ఎంపీ అండ్ ఎమ్మెల్యేలు. నెక్స్ట్ వన్,
భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ద్వారా సుప్రీం కోర్టుకి సలహా పరిధి కలిగింది? ఆన్సర్, సి 143వ ప్రకరణ ద్వారా. నెక్స్ట్ వన్, భారత న్యాయ వ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టబడినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్, బి పిఎస్ భగవతి. నెక్స్ట్ వన్, ది ప్రాబ్లం ఆఫ్ రూపీ గ్రంథాన్ని 1913లో రచించిన వారు? ఆన్సర్, ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, హైకోర్టుకు అడ్హాక్ ఉన్నత న్యాయమూర్తిని నియమించువారు? ఆన్సర్, బి రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, రాజ్యసభ సమావేశానికి కావలసిన కోరం? ఆన్సర్, ఏ 25. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఎవరితో సమానమైన రాజ్యాంగ అధికారం కలిగి ఉంటాడు? ఆన్సర్, ఏ బ్రిటిష్ రాజు. నెక్స్ట్ వన్, సిక్కిం హైకోర్టు న్యాయమూర్తి పిడి దినకరన్ కు వ్యతిరేకంగా జరిగే విచారణ బృందంలో సభ్యుడైన పిపి రావును దానిలో కొనసాగవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పిపి రావు స్థానంలో ఎవరిని నియమించాడు? ఆన్సర్, సి మదన్ గోపాల్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ అత్యున్నత రాజ్యాంగ గౌరవం స్వాధీనత సన్మానాలను పొందిన భారత ప్రధానమంత్రి? ఆన్సర్, సి ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్ర గవర్నర్ను నియమించడానికి భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నియమాన్ని సూచించిన కమిషన్? ఆన్సర్, బి సర్కారియా కమిటీ. నెక్స్ట్ వన్, 1939లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేయుటకు దారితీసిన ముఖ్య కారణమేది? ఆన్సర్, బి వారి అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ను 2వ ప్రపంచ యుద్ధంలోకి లాగడం. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ అధికరణం నందు భారత రత్న మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రవేశపెట్టబడినవి? ఆన్సర్, బి 18వ అధికరణం. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఎన్నిక గురించి ఏర్పడే వివాదాలను పరిష్కరించు ప్రత్యేక వేదిక? ఆన్సర్, బి సుప్రీం కోర్టు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం నందలి ఏ అధికరణం హిందీ భాషను అధికార భాషగా ప్రకటించినది? ఆన్సర్, బి 343వ అధికరణం. నెక్స్ట్ వన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పరచినది? ఆన్సర్, బి రాజ్యాంగం. నెక్స్ట్ వన్, స్పీకర్ ఓటు చేసేది? ఆన్సర్, సి సమాన సంఖ్యాబలం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో.
Thanks for watching. Please subscribe, like, share, and support my channel. Thank you.